బ్యాక్ గ్యారంటీ 2024 లో క్విక్ న్యూస్ చూద్దాం. పారిస్ ఒలింపిక్స్ లో మను బాకర్ కు త్రుటిలో మరో పతకం చేజారింది. మహిళల 25 మీటర్ల పిస్టల్ లో 4 స్థానంలో నిలిచారు. ఈ ఒలింపిక్స్ లో ఇప్పటికే మను బాకర్ 2 కాంస్యాల్ని సాధించారు. పారిస్ ఒలింపిక్స్ లో ఆర్చర్ల పోరాటం ముగిసింది. వ్యక్తిగత విభాగంలో భారత మహిళా ఆర్చర్స్ నిరాశపరిచారు. దీపికా కుమారి క్వార్టర్ ఫైనల్లో, భజన్ కౌర్ ప్రీ క్వార్టర్స్ లో వెనుతిరిగారు. పారిస్ ఒలింపిక్స్ లో ఓడిపోయిన ఒక బాక్సర్ కి ఊహించని బహుమతి దక్కనుంది. అబ్బాయితో తాను ఆడలేనంటూ బయటొలిగిన ఇటలీ అమ్మాయి ఏంజిలా కరిడికి అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం 84 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని ప్రకటించింది. భారత బ్యాడ్మింటన్ స్టార్ జోడి సాత్విక్ చిరాగ్ శెట్టి, కోచ్ మాథ్యూస్ బో కీలక ప్రకటన చేశారు. కోచింగ్ విధుల నుంచి తాను తప్పుకుంటున్నట్టుగా ప్రకటించారు. భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుడు రక్ష సేన్ పారిస్ ఒలింపిక్స్ లో చరిత్ర సృష్టించాడు. ఒలింపిక్ పతకానికి ఒక్క అడుగు దూరంలో ఉన్నాడు. రేపు సెమీఫైనల్ డెన్మార్క్ తో తలపడబోతున్నారు. పురుషుల బాక్సింగ్ లో నిశాంత్ దేవ్ తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. పురుషుల 71 కేజీల విభాగంలో మెక్సికో ప్లేయర్ మార్కో వెల్దతో తోలపడబోతున్నాడు. ఇక్కడ నెగ్గితే సెమీస్ కి వెళ్లడం ఖాయం. ఒలింపిక్ హాకీ క్రీడల్లో ఆస్ట్రేలియా టీంని ఓడించిన భారత్ రేపు క్వార్టర్ ఫైనల్స్ లో బ్రిటన్ తో పోటీ పడనుంది. పారిస్ ఒలింపిక్స్ లో ఫ్రాన్స్ కు చెందిన ఒక కుర్రాడు సంచలనం సృష్టించాడు. 22 ఏళ్ల స్విమ్మర్ లియోన్ మార్చెన్ ప్రస్తుత ఒలింపిక్స్ లో 4 బంగారు పతకాలు సాధించి ఔరా అనిపించాడు. పారిస్ ఒలింపిక్స్ లో భారత క్రీడాకారిణి లవ్లీనా బోర్గోహైన్ అద్భుతంగా రాణిస్తోంది. తాజాగా ఆమె మరో పతకంపై కన్నేసింది. రేపు క్వార్టర్ ఫైనల్లో ఆమె చైనాతో తలపడబోతుంది.